మామ దొరికిండ్రా నా కొడుకు. అరే అన్న వచ్చిండ్రా. ఎవర్రా? రే సూపర్ సీనియర్ రా, ఆయన వచ్చిండంటే పెద్ద మ్యాటరే. వాడేమైనా క్రిమినల్ ఆరా అట్లా కట్టేసిన? కట్లిపో. ఏందన్నా ఇది, నన్ను ఎందుకు కట్టేశారు? నేనేం తప్పు చేశాను? నీకు తెలీదా? నేనేం తప్పు చేయలేదన్నా, ఒక్క ముక్క అర్థం కావట్లేదన్నా, హాస్టల్లో ఫుడ్ పడట్లేదు, నాకు ఈ కాలేజ్ నచ్చలేదన్నా, నేను మా ఇంటికి పోతానన్నా, మా అమ్మాయి కూడా చెప్పాను ఇంటికి వచ్చేయమన్నారు. నేను పోతానన్నా. పోలేవు. పోలేనా? నువ్వెవరు చెప్పడానికి? అన్నని ఎవరు? నేను కూడా నీలానే, ఈ కాలేజ్ స్టూడెంట్, 2016 75th బ్యాచ్. అన్నా నమస్తే. చెప్పు తమ్ముడు, కాలేజ్ ఎట్లుంటుందన్నా? ఏం తమ్ముడు అట్లా అడిగావు? సూపర్ కాలేజు, గ్రేట్ ఫ్యాకల్టీ, 100% ప్లేస్మెంట్, గొప్ప గొప్ప వాళ్ళందరూ చదివినారు ఇక్కడ. అవునా? అంతెందుకు? నేను కూడా ఇక్కడ చదివా. మరి అట్లా పుంజుకోతారు? ఈడు 10వ తరగతి పసాలు తప్పాడు, 10 సంవత్సరాల నుంచి పాఠాలు చెప్తున్నాడు, ఇక్కడ ఎప్పుడు కనపట్లే. గణేష్ కుమార్. గమ్ గమ్ గణేష, రూమ్ ఎక్కడో చెప్పాలా? ప్రతాప్ రెడ్డి గారు, 104 ఇవ్వండి. బ్రో నాది కూడా 104. ప్రతాప్ రెడ్డి గారు సార్, 104 అంటే ఏదో గుర్తొస్తుందండి. అదే సార్, మొన్న కొండచిల్లి వచ్చింది కదా, పట్టుకుందామని ట్రై చేశారు కానీ తప్పించుకుంది. ఇక్కడెక్కడ ఉండుంటది. జనరల్ పెడతారా పడే చికెన్? జనరల్ పెడతా. ఒక నిమిషం. ప్రాబ్లం ఏందన్నా? లాస్ట్ టైం పడే చికెన్ పెట్టా, 30 సార్లు మోసిందే హాస్టల్. ఇంకొంచెం బాత్రూమ్ లో తమదేటండి, మార్చాలండి. ఒక్క నిమిషం, నాకు కూడా అర్థమైందిరా. ప్రాబ్లం చికెన్ తోటి వచ్చింది, సో చికెన్ తీసేస్తున్నాం. ఈ సంవత్సరం కంప్లీట్ వెజ్ రా మీరు. అదిరా నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇది చూసినాక కూడా ఒకడు ఉంటాడా రే? అరే నేను వచ్చేస్తేనే నాకు అవుతలేదురా. నువ్వు ఆగరా, కొన్ని వద్దులు అలవాటు అయిపోతుంది. ఇంజనీర్ కాబట్టి డిగ్రీ చేసుకుంటాను. నువ్వు డిగ్రీ చేసుడేంద్రా, నీకు ఇంజనీరింగ్ లో సీట్ వస్తే. నువ్వు నాయనతో మాట్లాడు ఫస్ట్. రే పట్టేసిండు. ఏమయ్యో? వస్తున్నా. ఏందే? ఆడు హాస్టల్ కి వచ్చేస్తా అంటున్నాడు. ఈడికి వచ్చి ఎంపిక్తాడంట. ఆడికి పాస్ పైన చికెన్ పెడుతున్నారట. అరే వాడు హాస్టల్ కు చదువుకుతాందుకు పోయిండా, లేకుంటే దొబ్బితిందాకు పోయిండే? అయ్యో దోసగారు లేరట, ఒక్కడే ఉన్నా అంటున్నాడు. లేకుంటే ఊర్లో అందరినీ దొరకొని పోదామా? పిచ్చిదానివా? హాస్టల్లో 50 మంది ఉంటారు, ఆ 50 మందిని ఎవడో ఒక దేని దిమాగాడు ఉంటాడు, వాడు వీడు కరుస్తాడు. నువ్వు సప్లై పోకు. నేనున్నానుగా. హోమ్సిక్ అంట బ్రో, వచ్చిన పనుండి ఇదే పంచాయతీ. బ్రో మీరు వెళ్ళిపోతున్నారా బ్రో? ప్లీజ్ బ్రో, 10 రోజులు ఉంటే అలవాటు అయిపోతుంది, ప్లేస్మెంట్ వచ్చినాక ఫ్యూచర్ బాగుంటుంది. వద్దు బ్రో, లైఫ్ ఇదే జర్నీ, అవసరమే లేదు బ్రో. చిచ్చి అట్లా ఎందుకంట బ్రో? అంటే మీరు వెళ్ళిపోతే ఆ బెడ్ నేను తీసుకుందామని. బెడ్డా? అంటే కిటికీ పక్కనే ఉంది, నైస్ వెంటిలేషన్, ఫ్యాన్ గాలి కూడా డైరెక్ట్ కొడుతుంది, బాగా సెట్ చేసుకున్నావు బ్రో బెడ్. ఏ బ్రాంచ్ బ్రో నువ్వు? ఈసీ. రే ఈసీ అంటే
కేసీ అంటే రే ఆ గోపిక నెంబర్ ఎంత నెంబర్ చెప్పు గోప గోపోడ్ బ్రో మా దోస్తు గాడు బ్రో సిబిఐటీలో సిఎస్సీ సీట్ వచ్చింది అయినా వద్దు ఈయన ఈసీ చేస్తానని పాప మీటింగ్ లిస్ట్ లో కూర్చున్నాడు బాబు చెయ్యరా అంతగానే మేముంది బ్రో ఈ కాలేజ్ లా బ్రో ఏముందా ఏం మాట్లాడుతున్నావు బ్రో ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సీలో అమ్మాయిలు ఉంటారు బాగుంటారు ఇట్స్ అ ఫ్యాక్ట్ తెలుసు కానీ ఈ ఇయర్ మన కాలేజీలో ఈసీలో అమ్మాయిలు ఉన్నారు బ్రో ఇట్స్ ఫేట్ ఊరికొచ్చేం చేస్తానే నేను ఇగో నేను ఇంజనీరింగ్ చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్ కి దాని తర్వాత కాల్ చేస్తాను అప్పటిదాకా కాల్ చేస్తాను లడ్డు అంటే చిన్నప్పుడు లా ఉంటాడు బ్రో పసుకలు సన్న అయిపోయినా కానీ మా అమ్మ ఇంకా నన్ను లడ్డు అని పిలుస్తుంది లడ్డు బ్రో అమ్మ గురించి పక్కన పెట్టు అమ్మాయిల గురించి ఆలోచించడం మొదలుపెట్టు దామోదర్ లడ్డు అమ్మాయిలు ఉంటారని డీడీ గారు చెప్పిన ఒక్క మాటతో ఆశపడి అయిపోయినారా మరి దొరికిందా అన్న ఎక్స్క్యూజ్ మీ మీరు దిల్చినాల్లో ఉంటారా హే కాదు హలో ఏంది మామ షర్ట్ బటన్ పెట్టుకుని లోపు వచ్చేసావు నువ్వు అరే లేదు మామ నువ్వు ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నావు కదా వచ్చి అమ్మాయితో మాట్లాడితే దిక్కలేదురా నాకు చెప్పావు నేను సెట్ చేస్తా అక్కడ పింక్ డ్రెస్ లో అమ్మాయి కనపడుతుందా అదే డెనిమ్ జాకెట్ చాలా బ్యూటిఫుల్ ఉంది మామ అందుకే పడదు పక్కన యావరేజ్ గా పింక్ అండ్ వైట్ లో ఉంది కదా ఆ అమ్మాయి ట్రై చేయి వర్కౌట్ అన్న ఉంది ఓకే గో గో ఎవడన్నా మనోజ్ ఈయన కూడా ఈ పోరే కాదు నా బ్రో బొట్టేసి తగ్గించు బొట్టుకమ్మలు పెట్టు కళ్ళజోడు తీసేయి కాంటాక్ట్ లెన్స్ పెట్టు లిప్స్టిక్ తగ్గించి స్మైల్ పెంచావనుకో అబ్బాయిలు ఖచ్చితంగా వెంటబడతారు ఐ స్వేర్ బట్ దానికన్నా ముందు నువ్వు పని చేయాలి ఏంటది అర్జెంట్గా ఎమ్మెతో ఫ్రెండ్షిప్ కట్ చేయాలి అంత అందం పక్కన ఉంటే నిన్న ఎవడు చూస్తాడు ఏ బ్రాంచ్ అయినా నీ బ్రాంచ్కి మారిపోదాం అనుకుంటున్నా దీని టచ్ ఏ అమ్మాయినైనా 5 నిమిషాలు పడిస్తాడు వీడే నా బ్యాచ్ లెమన్ రైస్ కింగ్ పులిహోర రాజ ఏ నిన్న మీకు బ్రో బ్యాగ్లా అట్లా కలుపుతున్న పులిహోర ఎవడు బ్రో నువ్వు మనోజ్ వీళ్ళిద్దరికి తోడు వచ్చిండు ఒకడు మా బ్యాచ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అశోక్ ఎంసెట్ లో టాప్ ర్యాంకర్ టాప్ 10 కాలేజెస్ లో అడ్మిషన్ వచ్చినా కూడా ఇదే కాలేజ్ కావాలని ఒకడు పట్టుబట్టు వచ్చిండ్రా మంచోడేరా కానీ వీడిని చెడగొట్టడానికి ఎవరో ఒక పిల్లు ఉంటుంది కదా సార్ 18 అశోక్ కుమార్ 19 18 అశోక్ కుమార్ ఫాదర్ ఎక్స్పైర్డ్ సార్ మదర్ ఎక్స్పైర్డ్ సార్ ఎనీ గార్డియన్ సెల్ఫ్ కెన్ వచ్చాను సార్ కార్డ్ జాగ్రత్త మ్యామ్ జెన్నీ శర్మ డాటర్ ఆఫ్ రాబిన్ శర్మ ఓకే ఆనంద్ సార్ మ్యామ్ ఫాస్ట్ థ్యాంక్ యూ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ విషయం చెప్పాలి చెప్పండి ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్సే మన ఫ్యామిలీ ఒక్క నిమిషం ఇదంతా నాకెందుకు చెప్తున్నారు మీకెవరూ లేరని ఇందాక ఐడి కార్డ్ తీసుకునేటప్పుడు తెలిసింది ఒక అనాథ బాధలు ఏంటో తెలుసు మీరు అనాథ కాదు మరి నీకెలా తెలుసు వెళ్ళి పని చూసుకోపో వెల్కమ్ టు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ మీరు చదువుకోబోయే ఈ 4 సంవత్సరాలు చదువుకుంటే జీవితంలో ముందటి పోవచ్చు అన్నాడు ఇప్పుడు ఎట్లా పోతాడో చూద్దాంరా హలో ప్రిన్సిపల్ పురుషోత్తం హియర్ ఏయ్ ఎవడా నువ్వు మాట్లాడకుండా బావులా ఉస్తట్టావు ఒక్క చదువుకునే ఫేస్ ఇందులో ఒక్కళ్ళు రే
మీ అందరికి ఇప్పుడే చెబుతున్నా, బాత్రూంలో నా బొమ్మలు గీసిరా. పోలీసులకు ఫోన్ చేసిన మా ప్రిన్సిపాల్ సార్ డ్రగ్ డీలరు, డ్రగ్స్ కొనమని బలవంతం చేస్తున్నాడని ప్రాంక్ కాల్స్ చేసిన. ఆ సంగతి తెలుసుగా మీకు, ప్రిన్సిపాల్ పురుషోత్తం. స్టూడెంట్స్ సార్ ఏమంటున్నారంటే వెల్కమ్ టు ద కాలేజ్. ఇప్పుడు ఈ స్టూడెంట్ యూనియన్ లీడర్ చైతన్య ప్రసాద్ ని మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ మిస్టర్ చైతన్య ప్రసాద్, కమ్ ఆన్. ఏంది బ్రో అంత ఆగమవుతున్నారు, అంత ఫాలోయింగ్ ఉంటదా బ్రో? 4 ఏళ్ళు, 5 బ్రాంచ్లు, బ్రాంచ్కి 70 మంది, అంటే దగ్గర దగ్గర 1500 మంది గ్యాంగ్ లీడర్ ప్రస్తుతం. ఆ మాత్రం ఉండదా? విజ్ఞాన్ కాలేజా బ్రో మీది? ఎలా కనిపెట్టా బ్రో, అంత ప్రదర్శిస్తున్నావు కదా బ్రో. వెల్కమ్ టు ఆర్ఐ ఫ్యామిలీ, మనం అందరూ ఇక్కడ నుంచి ఫ్యామిలీ లాగా. మన కాలేజ్లో అన్ని ఉన్నాయి, స్పోర్ట్స్ క్లబ్స్, డ్రామా క్లబ్, ఫిలిం క్లబ్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్. మన కాలేజ్లో లేనిది ర్యాగింగ్. ఈ కాలేజ్లో ర్యాగింగ్ జరగదు, జరగనివ్వము. వెల్కమ్ టు భగత్ సింగ్ బాయ్స్ హాస్టల్. చాలా టైం ఉంది మామా, దా వచ్చే నువ్వు దా. ఇప్పుడు అడుగుతాను రా, ఓకే? మీ క్లాస్ లో అందరికన్నా బ్యూటిఫుల్ గర్ల్ ఎవరని చెప్పి ఎప్పటన్నా నా మరదల పేరు చెప్పాలి. చచ్చాడు నా కొడుకు. మీ క్లాస్ లో అందరికన్నా బ్యూటిఫుల్ గర్ల్ ఎవరా? జెనీ. న్యాచురలీ జెనీ అన్న. సెకండ్? సుజాత. సుజాత కూడా అన్న. థర్డ్? శ్రావణ్ రెడ్డి అన్న. శ్రావణి లంగోని తీసుకుంటా, బాగుంటుంది అన్న. అరే సేమ్ చెప్తున్నాం రా పడ. 11th రాధా. మనోరమ్మ తెలుసు. రే అది మరదల పేరు చెప్పేదాకా వదిలేలా లేడరా. 14th 24th ఇక అమ్మాయి లేరన్నా, అబ్బాయిలు ఎవరైనా చెప్పండి చెప్తాం. 25th అరే ఆ లాస్ట్ లో చింపుడు చూసిలో అమూల్య అమూల్య జోలికి రావద్దు, చంపేస్తా. అన్నా 25th ప్లేస్ లో ఉన్న అమ్మాయి దగ్గరికి నేను ఎందుకు వస్తానా? అసెంబుల్ బాయ్స్, ఇది ర్యాగింగ్ కాదు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ స్పెషల్ ప్రోగ్రామ్ కి హెడ్ ద మైటీ మెజెస్టిక్ సీనియర్. 8 ఇయర్స్ నుంచి మన కాలేజ్ లో పాతికిపోయినా. మీరు కాదు బే అరవాల్సింది. ఏం చదువుకున్నారా నువ్వు? పాలిటెక్నిక్ కోర్స్ అన్నా. నువ్వే డిప్లొమా కోర్స్ అన్నా? నూరా? నేను ఇంటర్ కోర్స్ చేసిన. ఇంటర్ కోర్స్? ఆడు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు నేను ఇంటర్ కోర్స్ చేసిన అన్నా. ఈ ట్యూబ్ లైట్లు ఎంత చెప్తా? 260 సెంటీమీటర్స్ సార్. దాని ఆఫ్ ఎంత? 130 సెంటీమీటర్స్. టీషీ గుద్దలు పెట్టు. ఫీల్ అయినావారా? ఏం ఫీల్ అవ్వాలన్నా పర్లే. అయితే మొత్తం పెట్టుకో. బాయ్స్ నేను లైట్స్ ఆఫ్ చేసి ఆన్ చేసే లోపల ఎవడైతే అండర్ వేర్ మొత్తం ఎక్కించుకుంటాడో వాడు హాయిగా వాడు రూమ్కి వెళ్ళిపోవచ్చు. వేసుకొనోడు ఉంటుందిరా. రెడీ లైట్స్ ఆఫ్. ఇది నాసెన్స్ కాదురా. రేయ్ మాదరా అడ్డు లేదు నా ఇవ్వండి రా. మన క్యాంపస్ లో ర్యాగింగ్ ఛాన్సే లేదు సార్. జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం సార్. ఐఎమ్ నథింగ్ బట్ ఆనెస్ట్ సార్. చిన్నప్పుడు తెలుగు మాస్టర్ ని కోపంతో బయట కోసేసిన సార్. ఎవరిని అడిగితే నేను ఒప్పుకున్నా సార్. అబద్ధం మాత్రం చెప్పలేదు సార్. అది సార్ నా క్యారెక్టర్. కాలేజ్ బాయ్స్ హాస్టల్లా ర్యాగింగ్ జరుగుతుంది సార్. రత్తి పడిది తి
సిగరెట్. మెస్ లో కూడా తాగుతాడు సార్. నేను మారుతున్నాను కదరా. నా పులిహోర లాజేషన్ సార్. సిగ్గులేదురా సిగరెట్లు జూనియర్లు ర్యాగింగ్ అనుకుంటూ ప్రెసిడెంట్ పోయండి. నువ్వేంటోని 8 నుంచి ఇక్కడే చచ్చావు. బయటికి వెళ్ళే ఉద్దేశం లేదా? ఈ పిల్ల రాయాలని కంట్రోల్ చేయలేకపోతే ఎట్రా? ఇక్కడ నుంచి బాగా చేస్తామన్నా సార్. సార్ కాదురా సూపర్ సీనియర్.